నమస్తే, వెల్కమ్ టు ఎస్టర్ న్యూస్. ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ని విశ్వనగరం చేస్తామని మోసం చేశారు. 2014లో రావాల్సిన మెట్రో రైల్ని కేసీఆర్ అడ్డుపడి కమిషన్ కోసం 3 ఏళ్లు ఆలస్యం అయ్యే విధంగా చేశారని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడే సుధీర్ రెడ్డి వంటి నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలని అన్నారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ని అభివృద్ధి చేస్తామని, రిజిస్టర్ సమస్య కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఈశ్వరమ్మ యాదవ్, యాదగిరిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సుమన్ గౌడ్, కొప్పుల నరసింహారెడ్డి, కురుముల వేముల గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నకు కూడా నేను ఒకసారి ఇన్ఛార్జిగా పోయినా, రాజేందర్ నగర్ అన్న అన్నకు తెలుసు. మరి అదే విధంగా నా కొడుకు మన సుధీర్ రెడ్డి గారు, అంటే ఎవరు ఆయన, నా కొడుకు సుధీర్ రెడ్డి గారు ఇవాళ ఎన్నో ఇవాళ 1982 సంది నేను పాల్టీలలో పనిచేస్తున్నా. సుధీర్ అన్న లేని 5 ఏళ్ళు ఎట్లా గడిచింది అనేది మనకు తెలుసు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అన్నట్టు ఉంది ఈ కాన్స్టిట్యున్సీ. ఎమ్మెల్యే వచ్చిండంటే ఒక 10 మంది కూడా చుట్టుముట్టు ఉండదు. ఈ రోజు కూడా సుధీర్ అన్న వస్తుండు అంటే దా చుట్టుముట్టు ఉన్న కార్యకర్తలందరూ అక్కడికి చేరుకుంటాం. ముఖ్యంగా మహిళలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏంటంటే సుధీర్ అన్న. సుధీర్ అన్న పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా చూడండి, మీరు ఒక్క జనాలకు తగ్గకుండా అదే టీఆర్ఎస్ ఇక్కడ ఉన్న ఈ పండ్లన్నీ కూడా డివైడర్ ఉన్నాయి. ఇక్కడ ఈ డివైడర్ ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి డివైడర్ దగ్గర ఉండి తొలగించిన ఘనత కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఈ పండ్ల వ్యాపారులు అందరూ కూడా పండ్ల పూల పండ్లు అందరూ కూడా వ్యాపారం చేసుకుంటుందంటే ఆ డివైడర్ ఎక్కడికి వెళ్ళి తొలగించామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటా ఉన్నాను. కాబట్టి సోదరులారా, ప్రతి క్షణము ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల గురించి, ప్రజల యొక్క అవసరాల గురించి, వాళ్ళ యొక్క సౌకర్యాల గురించి తప్పించింది తప్ప ఏ ఒక్క రూపాయి లేకుండా ఒక పని జరిగే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను. సోదరులారా, మీ అందరూ కూడా అక్కడ గుర్తుంచుకోవాలి, మీరందరూ కూడా అక్కడ గుర్తుంచుకోవాలి. ఈ ప్రాంతంలో మనం అందరం కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మరియు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనంది పార్కులు ఎల్బీ నగర్ లో ఉన్నాయని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేసుకుంటా ఉన్నాను. ఈరోజు 1000 మంది ప్రజలలో వాకింగ్ చేస్తా ఉన్నారు. ఈరోజు 1000 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఈరోజు 1000 మంది స్త్రీలు సాయంత్రం పోయి వ్యాహాలకై కూర్చుంటున్నారు. ఎక్కడ గిరిజనులకు, ఎస్టీ ఎస్సీలకు కూడా 12% రిజర్వేషన్లు అని చెప్పిండు. పోయిన సంవత్సరం 2015 నాడు డిసెంబర్ కల్లా జిహెచ్ఎంసి పరిధిలో 100,000 బెడ్రూమ్ల నిర్మాణం చేస్తాను. ఒకవేళ 100,000 బెడ్రూమ్ల నిర్మాణం చేయలేకపోతే నేను ప్రజల వద్దకి రాను, ఓట్లు కూడా అడగనని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎన్ని బెడ్రూమ్ల నిర్మాణం చేసిండో మీకు తెలుసా అండి? సోదరులారా, 462 బెడ్రూమ్ల నిర్మాణం పూర్తి అయింది. 2100 బెడ్రూమ్ల నిర్మాణం పూర్తి కావస్తుంది, అంటే ఇంకా 2000 పూర్తి కావస్తుంది. ఇది అది రెండు కలుపుకుంటే మొత్తం 2500 బెడ్రూమ్ల కన్నా ఎక్కువ లేనే లేదు. మరి ప్రజలకేమో 100,000 ఇస్తానని చెప్పేసి మోసం చేసిండు. దాదాపు జిహెచ్ఎంసి పరిధిలో 1,60,000 మంది ఈ డబుల్ బెడ్రూమ్ల రూమ్ల కోసము దరఖాస్తులు పెట్టుకున్నారు, ఆశతోటి ఎదురు చూస్తున్నారు.
మాకు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అని చెప్పేసి ఇప్పటి వరకు అయినాయి, పూర్తయినాయి, దాదాపు పూర్తి కావస్తున్నాయి, పూర్తయినాయి. అంతా కలుపుకుంటే 2500 కన్నా ఎక్కువ లేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. మరి ప్రజల్ని ఈ విధంగా అడ్డంగా మోసం చేసిన వారిని ఏం చేయాలో సంగతి మీరే ఒక్కసారి నిర్ణయించి చెప్పాలని చెప్పేసి మనవి చేసుకుంటా ఉన్నాను. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిండు, ఉద్యోగస్తులను మోసం చేసిండు, ఆర్టీసీ ఎంప్లాయీని మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, ఇంటికో ఉద్యోగం అని చెప్పి యువకుల్ని మోసం చేసిండు. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మంది 2 నిమిషాలుగా మాట్లాడతాం. మిత్రుడు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసినటువంటి సోదరుడు, ఈరోజు సుధీరన్న పాదయాత్ర స్టార్ట్ చేసి 7 రోజులుగా ఇంటికి పోకుండా కాలనీలలోనే భోజనాలు చేసుకుంటూ కాలనీలలో పడుకుంటూ ఈ కార్యక్రమానికి